Namaste, Municipal Enikar and Epathimlo, Irozman Macham, Shankarpalliki, Pantamidwandala, Arava Yaidlo, Idi Gramu Panchayati Gaundedi, Chala, Vistina Kuda Chala, Chinadi Gaundedi, Alantidi, Rendevela Pantamidi, August Rendo Tedina, Telangana Prabhutam Dini, Municipality Air Parchet and Zarigindi, E Municipalitylo, Aidu Graman, Vilina Chesaru, Avivain Toksa Chudam, China Shankarpally, Singapore, Alage, Bulkapur, Fatepur, Himayatpur, Aidu Graman Kalpi, Shankarpally, Municipality Air Parchet and Zarigindi. Shankarpally Municipality lo mottam 17 wardlu unnai alage janabha chusukunnatlayite 20786 mandi janabha ee Shankarpally lo unnaru aithe mari ee municipality ennikala nepadhyamlo asalu Shankarpally lo unna problems enti etuvanti problems ikkadunna vasulu face chestunnaru alage ee abhyarthulu evaraithe pracharamlo palgontu unnaro vallu em em cheppabothunnaru ikkadunna problems ni ela rectify cheyabothunnaru anedi ivalti program lo telusukundam padandi aithe municipal ennikalo poti cheyabothunna trs abhyarthi anuradha garu prastham anto pattunnaru varamito maatla ప్రస్తుతం శంకర్పల్లి ఏ విధంగా ఉంది ఎలా అసలు ఏం చెప్పబోతున్నారు ప్రచారంలో అనేది తనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ప్రచారానికి వెళ్తున్నారు కదా శంకర్పల్లి వాసులకు ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అసలు ఫస్ట్ మీ అందరికీ నేను ఇక్కడ నేను నిలబడ్డ వార్డుకు డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఇవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ నేను నిర్వర్తిస్తాను అలాగే కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు కానీ లక్ష్మి కళ్యాణ లక్ష్మి పథకాలు గాని ఇవన్నీ నేను దగ్గర నుండి చూసుకుంటాను ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది కదా శంకర్పల్లి ఏ విధంగా ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారు రోడ్లు వాటర్ డ్రైనేజ్ వాటర్ ఇంకా వాళ్ళ ఈ రోడ్లన్నీ లైట్స్ వీధి దీపాలు ఇవన్నీ నేను మంచిగా చేయాలని అనుకుంటున్నాను అంటే ప్రచారంలో భాగంగా ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు మాకు అన్నీ బాగానే ఉన్నాయి వాటర్ మాకు కంపల్సరీ మీరు చూసుకోవాలి అని చెప్తున్నారు తప్పకుండా చేస్తానని చెప్పాను మీరేమన్నా చెప్పండి ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉండేనండి ఇది ఇప్పుడు మున్సిపాలిటీగా అయినందుకు మేము కూడా డెవలప్ అవుతుంది అనుకొని అనురాధ గారిని నిలబెట్టాము అవుతుందనే కాంక్షిస్తున్నాము తప్పక గెలుస్తుంది కారు గుర్తు అని జై తెలంగాణ జై జై తెలంగాణ నమస్కారం అండి ఇక్కడ మనం ఎక్కడ చూసినా మొత్తం గులాబీమయమే ఉంది మన కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి పథకాలే ఈరోజు మనల్ని గెలిపిస్తున్నాయి ఈసారి కూడా మనం మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ సార్ తీసుకొచ్చిన అన్ని పథకాలు కూడా మన గ్రామంలో తీసుకొస్తారనేసి అనురాధ ఆంటీ చెప్తున్నారు కంపల్సరీ మళ్ళీ మనం మెజారిటీతో గెలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూస్తున్నాం కదా ప్రచారంలో భాగంగా శంకర్పల్లిలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటర్ ప్రాబ్లం కావచ్చు డ్రైనేజ్ ప్రాబ్లం కావచ్చు వీధి దీపాల ప్రాబ్లం కావచ్చు ఏదైతే ప్రచారంలో భాగంగా ప్రజలు తన దృష్టికి తీసుకొస్తారో అవన్నింటినీ కూడా రెక్టిఫై చేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి అనురాధ గారు శంకర్పల్లిలో మనం చూసుకున్నట్లయితే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది మరి ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు శంకర్పల్లిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు అన్న దాని గురించి హలో అమ్మ నమస్తే నీ పేరేంటి నా పేరు లావణ్య అండి ఓకే శంకర్పల్లిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాటర్ లేదు వాటర్ రావట్లేదు చాలా మంది అక్కడ వెళ్ళి పట్టుకుంటారు వాటర్ చాలా దూరం నుండి పట్టుకుంటున్నారా మీరు అవునండి డైలీ రావా అసలు వాటర్ రావు వస్తే కానీ చాలా దూరం నుండి రావాలి చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ వాటర్ డ్రైనేజ్ రెండు చెప్తే ఏమంటారు అనమాట మున్సిపాలిటీ వాళ్ళకి ఎప్పుడన్నా ఈ విషయం చెప్పుంటారు కదా మీరు చెప్తే ఏమంటారు వాళ్ళు వస్తారు అప్పుడు వచ్చినప్పుడు వచ్చి వేసిపోతారు అంతే అంతే మనతో పాటు మరికొంతమంది శంకర్పల్లి గ్రామస్తులు వాస్తవ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ చెప్పండి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు నీళ్లు లేవు మోరీలు చక్కగా లేవు కరెంటు లేదు లైట్లు లేవు అంత బాగా ఇదైపోయింది మాకు నడవనికే కూడా సౌలత లేదు ఇక్కడ దోమలు ఈగలు ఈగలల్ల దోమలల్ల మేము ఇది ఉంటున్నాం అవన్నీ మాకు చక్కగా కావాలి చెప్పిరా మున్సిపాలిటీ వాళ్ళకి ఎప్పుడైనా మున్సిపాలిటీ చెప్పినాం చెప్పినప్పుడు వచ్చి మొరీలు తీస్తున్నారు పోతున్నారు మళ్ళీ అవి మొరీలు ఎత్తులేదు ఎత్తులేదు మళ్ళీ మొరీ అల్లకే పోతున్నది ఆ మొరీ మళ్ళీ జామ్ అవుతున్నాయి నీళ్ళ ప్రాబ్లం ఉన్నది నీళ్లు కరెంటు మొరీలు ఏం లేదు నీళ్ళు ఎట్లా మీకు అసలు రావా లేకపోతే ఎట్లా ఏం చేస్తారు నల్లలే లేవు మా దిక్కు నల్లలే లేవు ఆ కేసీఆర్ నల్లలేసారు రోడ్డు తవ్విండ్రు కానీ ఒక్క చుక్క నీళ్ళే వస్తలేవు మా దిక్కు నీళ్ళు అయితే తాగుదామంటే కొనుక్కొని తాగుతున్నాం నీళ్ళు మోరీలు తీసిరు ఎక్కడి అక్కడనే జామ్ అయినాయి అవి లైట్లకు సంవత్సరం నాడు దరఖాస్తు ఇస్తే మొన్న వేసిరు సంవత్సరం సంధి మొన్న వేసిపోయారు ఎలక్షన్ ఉంది కాబట్టి వేసిరు లేకుంటే వేకుందరు సంవత్సరం సంధి మేము బయట లైట్లు వేసుకొని మేము వేసుకొని మేము బయట తిరిగినాం లైట్ లేదు మోరి లేదు ఒక రోడ్డు లేదు ఒక నల్ల అయితే ఒక చుక్క నీళ్ళు లేవు మేము కొనుక్కొని చేసుకుంటున్నాం మేము ముప్పై
ఒక్కనాడు నీళ్ళ సౌలత్ ఉన్నది అనేదే లేదు. మెయిన్ పాయింట్ నీళ్ళ ప్రాబ్లం ఉంది. పేద ఆయన గెలిపించింది ఎందుకంటే మమ్మల్ని ఆయన ఆదుకుంటాడు అని గెలిపించింది. ఇప్పుడు ఆయన మాకు ఏం చూస్తలేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. మేము లైట్లు బయట వేసుకొని వస్తాం, మాకు బయటకు వెళ్ళాలంటే మస్తు భయం అవుతుంటుంది. అప్పుడు లైట్ వేసుకొని మేము బయటకు వెళ్తాం, ఎంత ఇబ్బంది మాకు బయటకు రానికి భయం అవుతుంటుంది. అందుకే ఇప్పుడు వేసిరు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పట్టించుకుంటారు. మమ్మల్ని ఇప్పుడు పట్టించుకుర్రు వాళ్ళు, ఇప్పుడు వేసిరు వాళ్ళు మాకు లైట్లు, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లు పట్టించుకోరు. మమ్మల్ని పట్టించుకొని ఇప్పుడు వేసిరు. మాకు మోరీలు లేవు, దోమలు ఈగలు ఆల్తాయి, పిల్లలు అట్లనే ఉంటాం మేము. నీళ్ళు ఇబ్బంది చాలా ఉంది మాకైతే. మెయిన్ పాయింట్ మాకు కావాల్సింది నీళ్లు. అది ట్యాంకర్ వస్తే అందరు ఇట్లా గుద్దులు ఆడుకుంటాం, కొట్లాడుకుంటాం. ఏం లేదు, దయచేసి ఒక్కటే మాకు నీళ్లు కరెంటు కావాలి. మేము ఏం అడుగుతలేం వాళ్ళని. ప్రజలు మంచిగా చేస్తున్నాం, మన ప్రజలకు ఏం మంచిగా చేసిరా అని మమ్మల్ని ముంచుతారు. అసలు ప్రజల ముంచుతారు, ఇంకా ఉన్నోనికి ఉన్నోడే పెట్టుకుంటున్నారు సార్. మళ్ళీ లేనోనికి ఎవరేం పెడుతురు అని అసలు. మేము లేక 10 రూపాయలకు 5 రూపాయలకు మేము కన్న ఊర్లలో పోయి కన్న రాజాలు పోయి మా మగ పిల్లలు పొద్దున పోతారు అక్కడిక్కడ పనులకు. అసలు వాళ్ళు రాత్రి ఏ టైంకి వస్తారు, ఎప్పుడు వస్తారు అని మేము ఎదురు చూస్తూ ఉంటాం. అసలు ఇప్పుడు రోజులు జమ్మనలు మంచిగా ఉన్నాయి. అసలు పొద్దున పోతే రాత్రికి వచ్చే వరకు 10-11 అవుతుంది మా మగ పిల్లలు. 1-2 రూపాయలకు మేము పని చేసుకోవాలి. అట్లా చేసి మా పిల్లలు చదివించుకోవాలి మేము. ఇప్పుడు మళ్ళీ పిల్లలకు కూడా ఫీజులు అవి తవక చేస్తామని కేసీఆర్ చెప్పిండు. నేను గెలిస్తే పిల్లల ఫీజులు తవక చేస్తాడు, అవి లేవు. ఆడపిల్లలకు ఇక్కడ ఏదన్నా ఒక కంపెనీ పెట్టి అన్నాడు, మళ్ళీ అది లేదు, మళ్ళీ నల్ల లేపిస్తామన్నాడు, అవి లేవు. ఏది అసలు మాకేం లేడు. ఆయన ఏంటి కానీ గెలిపించినాం మేము, మమ్మల్ని పేదోళ్ళను అందరిని మంచిగా చూసాడనే కదా మేము. అసలు ఇటు మొత్తంగా అయితే ఈ శంకరపల్లి గ్రామస్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. చాలా రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు మన ముందుకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ డ్రైనేజ్ కూడా నిండిపోవడం, అది క్లియర్ చేయలేకపోవడం, కూడా పరిశుభ్రత లేకపోవడం వల్ల చాలా మంది ఇక్కడున్న చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా డెంగ్యూ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్ ఇలాంటి వాటికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంకా మరొక ప్రాబ్లం ఏంటంటే మేజర్గా చూసుకున్నట్లయితే తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. వాటర్ రెగ్యులర్గా వీళ్ళకి రాకపోవడం వల్ల ఎక్కడి నుంచో మోసుకొని రావడం, అది కూడా ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే వాటర్ లేకుండానే ఉండాల్సిన గడపాల్సిన పరిస్థితి మాకుంది. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని బయటికి తీసుకురావాలి అధికారులు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఎవరు ఏ విధంగా దీన్ని ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారన్న దాని గురించి. ఇటు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ కాంగ్రెస్ అభ్యర్థి నాగమణి గారు మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మరి ప్రచారంలో ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అన్న దాని గురించి. నమస్కారం అండి నాగమణి గారు. నమస్తే మేడం. ఓకే, ప్రచారానికి వెళ్తూ ఉన్నారు కదా, ఈ శంకరపల్లి వాసులకు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు ప్రచారంలో? ముఖ్యంగా ఈ గ్రామం శంకరపల్లి మున్సిపాలిటీ వార్డు నెంబర్గా అది ఎందుకంటే నీళ్లు లేవు, ఇప్పుడు రోడ్లు అసలు మొత్తం దెబ్బతిని ఉన్నాయి, ముఖ్యంగా మోరీలు, డ్రైనేజీలు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వీధి లైట్లు, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి మేడం. మేము ఇవన్నీ చెయ్యాలని మేము ముందుకొచ్చి మేము ఇవన్నీ వాళ్ళకు చెప్తూ వస్తున్నాం మేడం. ఓకే, అంటే మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ప్రజలతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? వాళ్ళు కావాల్సింది ఇవే మేడం, ఇంట్లో లేడీస్ అంతా మొత్తము, ఇక పబ్లిక్ నడిచే వాళ్ళందరూ రోడ్లు కావాలని అడుగుతున్నారు. రోడ్లు మెయిన్, ఇక వీళ్ళు ఆడపిల్లలు కోరుకునేది ఏంటంటే మాకు నీళ్లు కావాలమ్మా, మాకు డ్రైనేజీలు షాప్ ఉంటే చాలు, నీళ్లు ఉంటే చాలు, మాకు లైట్స్ కావాలని కోరుకుంటున్నారు మేడం వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు కొంతమంది బీద వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు మేము ఈ గత 20 సంవత్సరాల పైనుంచి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నాము. చాలామంది కూడా సొంతం ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉన్నారు మేడం, వాళ్ళకు ఇండ్లు లేవు, మొత్తం చాలా బీద పరిస్థితి. వాళ్ళకు స్థలాలు ఇస్తే మేము కట్టుకుంటామని ఆశలో ఉన్నారు మేడం. ఓకే, అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే శంకరపల్లి ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందంటారు? ఇవన్నీ పనులు చేసుకుంటేనే ఇదంతా అభివృద్ధి అవుతుంది కదా, ఇదంతా రోడ్లు ఇవన్నీ కావాల్సిన ఇవే కదా. ఈ మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఈ పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయినాయి మేడం. మనకు టీఆర్ఎస్ వచ్చేసరికి గత 5 సంవత్సరాల సంది కూడా ఎక్కడ పళ్ళు అక్కడ ఆగిపోయినాయి. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సబితేంద్ర రెడ్డి గారు ఇక్కడ మాకు ఇంద్రారెడ్డి నగర్ అనేసి సుమారు 1250 ఓపెన్ ప్లాట్లను పేదలకు అందించారు. దాని తర్వాత ఇంతవరకు ఎవరు కూడా ఆ ప్లాట్లను ప్రజలకు చేరువలుగా తీసుకురాలేదు, సర్టిఫికేషన్ మాత్రం ఇచ్చారు. కానీ పొజిషన్లకు పోతే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆ స్థలాలు మీకు కేటాయించలేదు, మా రికార్డులో కేటాయించినట్టుగా ఎక్కడ కూడా లేదని చెప్పారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రజలను మోసం చేశారు. మమ్మల్ని ఇప్పుడు కూడా వాళ్ళు అదే ధ్యేయంతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి మేము ఇస్తున్నాము అనేసి అన్నారు. శంకర్పల్లి సంబంధించిన భూముల్లో
డబుల్ బెడ్రూమ్ స్థలాలను ఏర్పాటు చేశారు, కానీ ఒక్కటి కూడా శంకర్పల్లి వాసులకు మాత్రం లేదు. పేదవాళ్లకు మేము కోరుకుంటుంది ఏంటంటే, మా స్థలాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను మాకే కేటాయించాల్సిందిగా, మా గ్రామస్తులకు కేటాయించాల్సిందిగా మేము పోరాడుతున్నాం. మేము ఇప్పుడు ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం దుంది విమోగిస్తే చైర్మన్ అభ్యర్థిగా మా ప్రకాశన్న గారిని గెలిపించుకొని మేము మొదటి పనిగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను మాకు కేటాయించవలసిందిగా కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాము. అలాగే 1250 ఫ్లాట్లను ఇక్కడ శంకర్పల్లిలోని 264, 65, 60 నెంబర్లోని ఫ్లాట్లను ఇంతకుముందు ఎవరికైతే కేటాయించారో, సర్టిఫికేట్స్ ఇచ్చారో, వాళ్ళకే తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి, హైదరాబాద్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకర్పల్లి ఇంతవరకు డెవలప్మెంట్కు నోచుకోలేదు. ఇక్కడ మంత్రులుగా చేసిన మహేందర్రెడ్డి గారు కానీ సబితేంద్రెడ్డి గారిని ప్రత్యేక దృష్టి ఎప్పుడూ సారించలేదు మా దగ్గర. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ కూడా ఇంతవరకు లేదు. మాకు బస్ డిపో ఓపెన్ చేస్తామనేసి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కానీ మినిస్టర్లు కానీ ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ స్థలం మాకు గవర్నమెంట్ స్థలం ఉన్న తర్వాత కూడా అక్కడ బస్ డిపో అనేది లేదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే, మా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక మండలంగా గుర్తించి 30 కోట్ల రూపాయలను ఈ మండలానికి కేటాయించిన తర్వాత కూడా, దీనికి పథకం పేరు రూర్బన్, కేటాయించిన తర్వాత కూడా ఇంతవరకు అది ముందుకు సాగడం లేదు. ఏదో కొద్ది నామరూపంగా వస్తున్న నిధులను ఇప్పుడున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తున్నామని చెప్పి ఇప్పుడు ప్రచారంలో చెప్పుకొని వస్తున్నారు. కానీ వాస్తవానికి అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్ అది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు మాకు ఎలాంటి ఫండ్స్ రాలేదు. శంకర్పల్లి చూసుకున్నట్లయితే 1955లో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు దీని విస్తీర్ణం చాలా చిన్నదిగా ఉన్నది, కానీ 2019లో చూసుకున్నట్లయితే దీని విస్తీర్ణం చాలా పెద్దదిగా అయిపోయింది. సో దీంతోపాటు ఈ సంగారెడ్డి జిల్లా పరిధిలో వచ్చే ఈ ఆయుధ కర్మాగారం కావచ్చు, అలాగే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీలు ఈ శంకర్పల్లికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ గజం చూసుకున్నట్లయితే 20,000 నుంచి 30,000 వరకు పలుకుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది శంకర్పల్లి ఎంత అభివృద్ధి దిశగా వెళుతోంది అన్న దాని గురించి. సో మనం ఇక్కడున్న వాసులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం అలాగే వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు. అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నా కూడా ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే పని ఇక్కడ లేకపోవడం వల్ల వేరే ప్రదేశాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారు, ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలు. దీంతో ఇక్కడ చాలా అంటే భద్రత పరంగా కూడా వాళ్ళు చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మాటల్లో మనం విన్నాం. సో ఇది శంకర్పల్లిలో తాజా పరిస్థితి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో. కెమెరామెన్ హుసేన్తో షీలా, శంకర్పల్లి, పర్వాడితా టీవీ.